sowing గురించి కొన్ని విధి విధానాలు అంటే అప్డేటెడ్ వర్షన్స్ గా చేస్తున్నాం. ఆ చెప్పండి మేడం. ఇది ఇది మంది పొలం, ఒక ఎకరా పొలం. ఇది ఇలా నాలుగు పక్కల ఉంటది. దీనిలో మనం ఏం చేస్తామంటే గట్టులు ఒక మూడు అడుగుల వరకు పెంచుకుంటాం. మూడు అడుగుల నుంచి నాలుగు అడుగుల వరకు గట్లు అన్నమాట ఇవి. ఇవి గట్లు ఒక ఎకరాకి. ఇవి గట్లు, ఇదంతా గట్లు అన్నమాట. ఈ గట్ల పైన మనం ఒక 50 నుండి 60 రకాల విత్తనాలని మొక్కల్ని మనకి జొన్న, సజ్జ, కొర్రలు, కూరగాయ జాతి, తీగ జాతి, పూల మొక్కలు అన్ని అన్ని రకాలు ఇట్లా వేసుకుంటాం. కంది అన్ని రకాలు వేసుకుంటాం. అన్ని రకాలు వేసుకుంటాం. ఒక 70 రకాలు వరకు వేసుకుంటాం. తర్వాత వచ్చి ఇప్పుడు మనకి తూర్పు పడమర వేసుకుంటాం. ఇప్పుడు తాడు సహాయంతో ఇది ఇది గట్టి కదా, ఇక్కడ కరపులు కట్టి ఒక మనిషి నిలబడతాడు. అక్కడ మనిషి నిలబడతాడు, గుచ్చేసుకొని ఈ సాలికి ఈ సాలికి ఒక 25 సెంటీమీటర్ల దూరం కలుపు తీయడానికి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మెథడ్ లో మనకి విత్తనాల్ని డైరెక్ట్ షోయింగ్ చేసుకోవడం అన్నమాట. డైరెక్ట్ షోయింగ్ అంటే ఇదిగో ఒక అడుగు దూరం, ఒక అడుగు దూరంలో ఇలా వేసుకుంటాం. ఒక 4 గింజలు 3 గింజలు వేసుకుంటాం. అది ఇట్లా 25 సెంటీమీటర్ల దూరం ఇట్లా లైన్స్ పెట్టి తాళ్ళు పెట్టి ఈ తాళ్ళకి ఒక అడుగు దూరంలో ముడేసుకుంటాం. ముందే తాడికి అడుగు దూరంలో వేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఇటో మనిషి ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఈ వడ్లు ఉంటాయి. ఈ ఇక్కడ పుల్లకిచ్చేసి ఇక్కడ ఇది కాదు ఆర్మాలు ఉంది కదా, మార్కింగ్ పెట్టుకున్నాం, ముడేసాం. ఆ ముడి తిరణంగా అక్కడ విత్తనం వేసేస్తాం, ఇక్కడ విత్తనం వేసుకుంటాం. అలాగా పాయింట్ లో ఎన్ని విత్తనాలు వేసుకుంటే మేలు మేడం? అంటే మనం ఒక్కొక్క పాయింట్ లో మూడు గింజలు అలా వేసుకుంటే, 3-4 వేసుకుంటే ఇక్కడ మనకి కొన్ని చోట్ల ఫెయిల్ అయితే అంటే అన్ని వేసినవి అన్ని రావు, వేసినవి రావు కాబట్టి కొన్ని చోట్ల ఫెయిల్ అయినప్పుడు కొన్ని చోట్ల వచ్చిన దాంట్లో ఇక్కడ నుంచి తీసుకొని లేని చోట మళ్ళీ అంటే అంతా నారా తీయకుండా ఎక్కడైతే సెల్ఫ్ పోయిటదో అక్కడ మాత్రమే వేసుకుంటాము. తర్వాత వచ్చి ఇద్దరే ఉంటారు, లేదా ముగ్గురిని పెట్టుకుంటాం. ఒకే ముగ్గురు కూలీలే. విత్తనాలు 2 కేజీల నుండి 3 కేజీల వరకే పట్టింది. శ్రీవారి పద్ధతి లాగా అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ శ్రీవారి సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. శ్రీవారి అయితే మనం 12 రోజులు నారు నాటుకుంటాము, 12 నుంచి 15 రోజుల వరకు. సో ఇదేంటంటే డైరెక్ట్ గా విత్తనాలు వేసేసి ఖర్చు తగ్గించుకోవడం అనమాట. ప్యాడీ డ్రమ్స్ తో పోలిస్తే ఇది ఇంకా బెటర్. ప్యాడీ అది అదేంటంటే దమ్ము చేయాలి అట్లా చేయాలి. ఇది అసలు దమ్ము చేయకుండానే పిఎండిఎస్ వేసిన పొలంలో నుంచి మనం ఇలా పట్టుకొని వేసుకుంటే ఆ పిఎండిఎస్ దానిలోనే కుళ్ళిపోయి ఈ వరి వస్తుంది. అప్పుడు మనకి కూలీల ఖర్చు తగ్గిద్ది. తర్వాత కలుపు కూడా మనం పోలోవేటర్ పవర్ వేటర్ తో తీసుకుంటాం. కలుపు నారుమడి ఖర్చు తగ్గిద్ది. తర్వాత అసలు నారుమడి చేసేదే అవసరం లేదు, నారు పెరకాల్సిన అవసరం లేదు, నారా తయ్యాల్సిన అవసరం లేదు, నర్సరీయే లేకుండా ఉంటది. తర్వాత మనం 15 రోజులకి ఇక్కడ ఇది వస్తుంది కదా, ఈ ఎక్కడైతే మిస్ అయితే వాటిని అన్నింటిని మళ్ళీ మనం అక్కడ ఉన్నటువంటి వాటిని తీసి వేసుకుంటాం. అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఏమైనా కలుపు గరిక అలాంటి ఏమైనా ఉంటే తీసుకుంటా వేసుకుంటాం. అట్లాగా కూలి ఖర్చు తగ్గిద్ది, నారుబడి ఖర్చు తగ్గిద్ది, దిగుబడి కూడా బాగా వస్తుంది. అప్పుడు మనం మొక్కకి గ్యాప్ పెట్టేశాము, పిలకల శాతం ఎక్కువ వస్తుంది, మనకి ఖర్చు తగ్గిద్ది, బాగుంటుంది. అందులో హార్వెస్టింగ్ కూడా 5-10 డేస్ ముందే వచ్చేస్తుంది. కలుపు కూడా మనం ఇలా వేసుకోవడం వల్ల కలుపు తీసుకోవడానికి కూడా కూలీలు ఖర్చు ఎక్కువైద్ది. అంటే కోనవేటర్తో గానీ దాన్ని మనం కలుపు తీయించుకుంటే గనక ఒక 15 రోజులు ఒకసారి తిప్పితే వేరే వ్యవస్థ కదిలిద్ది, పిలకలు ఎక్కువ వస్తాయి. అది అక్కడికక్కడే మళ్ళీ మనం తొక్కేస్తాం కాబట్టి అది డీకంపోజ్డ్ అయ్యి వేరే వ్యవస్థకి కావాల్సిన అందిస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఖర్చు తగ్గించుకోవచ్చు తప్పకుండా. తర్వాత వచ్చి ఈ గట్ల మీద 70 రకాల మొక్కలు వేసుకుంటాం. కంది వేసుకుంటాం, ముల్లంగి వేసుకుంటాం, గడ్డ జాతి వేసుకుంటాం, తీగ జాతి వేసుకుంటాం, ఆకుకూర వేసుకుంటాం, ఫ్లవర్స్ వేసుకుంటాం, అన్ని 70 రకాలు ఆవాలు మెంతులు అన్ని ఇలా వేసుకుంటే
వల్ల మనకి నిత్యావసరమైన కూరగాయలు వస్తాయి, కంది వల్ల ఈ పంట తీసుకునే లోపు కందిపప్పు వస్తుంది, ఇంట్లో కావాల్సిన వస్తువులు అందులో కూడా మనకి ధాన్యము మొత్తం వస్తుంది అనమాట. ఒక రైతు కుటుంబానికి కావాల్సిన ఆదాయం వస్తుంది. దీనికి పెట్టుబడి పెట్టే ఖర్చు వీటిలో నుంచి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా పాడి పంటలు పెంచుకుంటే, పశువులు కూడా పెంచుకుంటే ఈ గడ్డి కూడా మనం పశువులకు ఉపయోగించవచ్చు. ఆ విధంగా ఇది శ్రీవారి పద్ధతి కాబట్టి శ్రీవారి పద్ధతి కన్నా ఇంకిప్పుడు కొంచెం బెటర్ గా అప్డేటెడ్ వెర్షన్ గా చేసాం. థాంక్యూ మేడం, బాగున్నది.